బాగుంది నమస్తే వెల్కమ్ టు ది సక్సెస్ స్పాట్ లైట్ ఆది శంకరాచార్యుల్ని చూడాలంటే కంచి కామకోటి పీఠాధిపతిని సందర్శిస్తే చాలు అన్నది అందరిలో ఉన్న విశ్వాసం అండి అలాంటిది ఈ రోజు మనకు కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారిని మనం దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం ఇలాంటి మహానుభావుల కను చూపుములో మనం పడతేనే మనది ఎంతో అదృష్టమని మనం భావిస్తాం అలాంటిది ఈ రోజు స్వామిని మనం కలిసే భాగ్యం మనకు కలిగింది స్వామిగారు యాత్ర నిమిత్తమై బయలుదేరి యాత్రకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మన ఆదిలాబాద్ నగరంలో 3 రోజులు మనకు సమయం కేటాయించడం జరిగింది కంచి కామకోటి 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముందుగా గురువారికి నమస్కారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆదిలాబాద్ నగరానికి విచ్చేసి ఆదిలాబాద్లో 3 రోజులు గడపడం జరిగింది ఈ ఆదిలాబాద్ నగరవాసులందరికీ కూడా మీ దర్శన భాగ్యం కలిగించడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం స్వామి మా ఆదిలాబాద్ నగరవాసుల తరపున ఈ చుట్టుపక్కల ప్రాంత నగరవాసుల ప్రాంతవాసులందరి తరపున కూడా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం స్వామి కంచి కామకోటి పీఠాధిపతిని దర్శిస్తే చాలంటారు సార్ అలాంటిది మా మహద్భాగ్యం ఆదిలాబాద్ నగరవాసుల మహద్భాగ్యం వల్ల 70వ పీఠాధిపతి అయిన మీరు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారిని ఈ రోజు మనం ఇలా దర్శించుకోవడం మన ఆదిలాబాద్ నగరవాసులందరి అదృష్టమనే భావించాలి స్వామి మీలాంటి స్వాముల కనుదృష్టి పడితేనే చాలనుకునే మహద్భాగ్యం అలాంటిది ఈ రోజు మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మీకు మా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం స్వామి మన యాత్ర యొక్క విశేషం అదే అదే అంటే శంకరాచార్యులు 32 సంవత్సరాలు ఈ మన భారతావనిలో నేపాళంలో పాదయాత్ర చేసి భారతీయ సమైక్యతకు కృషి చేశారు ఉపాసన సమైక్యత అది కూడా వారు చేసిన ముఖ్యమైన కార్యక్రమం షణ్మత స్థాపనాచార్య యనమహ అని వారికి పేరు గాణాపత్యము కౌమారము శాక్తము శైవము వైష్ణవము సౌరం అని ఆరు విధమైన ఉపాసనా పద్ధతుల్ని వారు ప్రచారం చేసి అందరూ కూడా ఆస్తిక్యంగా ఉండండి అంటే భగవంతుణ్ణి నమ్ముకోండి శాస్త్రాన్ని నమ్ముకోండి అని శాస్త్ర నమ్మకం విగ్రహారాధన అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు కానీ అలాంటి ఆత్మ దర్శనం మనకు లభించటం తపస్సు చేస్తేనే సాధ్యమవుతుంది అంత పెద్ద తపశ్శక్తి మనలో లేదు గనక విగ్రహం ద్వారా భగవంతుణ్ణి పూజించటం అది మన హిందూ సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన విషయము వారు పండర్పూర్ వచ్చారు శంకరాచార్యులు 12 జ్యోతిర్లింగాలు సందర్శించారు సౌరాష్ట్రే సోమనాథం చారి ప్రారంభించి శ్రీశైలే మల్లికార్జునం రామేశ్వరం అన్నీ వెళ్ళి ఈ 12 జ్యోతిర్లింగాల గురించి స్తోత్రం రాసి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అని కేదార్నాథ్ విశ్వనాథ్ కాశీ 5 జ్యోతిర్లింగ క్షేత్రాలు మహారాష్ట్రంలో ఓంకారేశ్వరము మహాకాళేశ్వరము శ్రీశైలము రామేశ్వరము ఇట్లా అన్ని చోట్లకి వారు వెళ్ళి గుజరాత్లో సోమనాథ్కి వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమని ఆ విగ్రహారాధన రూప రూప ఆరాధన మందిరం మనకి ముఖ్యము చాలా ముఖ్యము మందిరము మానవ జీవితంలో మనం భక్తులుగా ఉండాలి సదాచార సంపన్నులుగా ఉండాలి సత్యం వద ధర్మం చర మన ధర్మానికి మూలము వేదాలు వేదం చెప్పినట్టు మన జీవితం ఉండాలి ఆ వేదములో ఆత్మగుణ సంపత్తి అని చెప్పారు ఆత్మగుణ సంపత్తి అంటే ఆత్మగుణాలు అహింస సత్యం అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ అలాంటి మంచి నీతి నియమాలతో కూడినదిగా సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పి ఆత్మ నియంత్రణతో కూడినదిగా మన జీవితం ఉండాలి
జీవిత విధానాన్ని మనం సరిగా పెట్టుకుంటే సుఖ సంపదలు మనకు సులభంగా వస్తాయి అందుకని శంకరాచార్యులు భక్తి నీతి కర్మానుష్ఠానం జ్ఞాన పరంపర భజ గోవిందం అని చెప్పి భజ గోవింద స్తోత్రములో మనం ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి ఎల్లవసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటే మంచిగా ప్రయత్నం చేయాలి సోమరిగత పనికిరాదు ఆడంబరం పనికిరాదు అసంతృప్తి పనికిరాదు అసూయ ద్వేషాలు పనికిరావు అనే విషయాల గురించి భజ గోవిందంలో బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని ఆ బ్రహ్మమే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని చెప్తారే అట్లా ఆ పరమాత్మ తత్వమే నిజము ఈ లోకంలో మనం నిజాయితీగా జరుపుకోవాలి అని వారు చెప్పారు వివేక చూడామణి అని చూడామణి అనేది మనం రామాయణంలో వింటాము సీతమ్మ వారు దీంట్లో పెట్టుకున్నారు శిరస్సులో పెట్టుకున్నారు చూడామణి ఆ చూడామణిని రాముల వారికి పంపించినారు అభిజ్ఞానం అని ఆయన ఆంజనేయ స్వామి తీసుకొచ్చి రాముల వారికి ఇచ్చారు చూడామణి తర్వాత అంగుళీయక ప్రదానం రాముల వారి యొక్క రామనామాంకితం ఉంగరాన్ని ఆయన పంపిస్తే అక్కడ అందించారు సీతమ్మ వారికి చూడామణి అంటే శిరోధార్యం అని అర్థం వివేకమే శిరోధార్యము అంటే మన అహంకారం కాదు శిరోధార్యము మన అసూయ కాదు శిరోధార్యము వివేకమే శిరోధార్యం దాన్నే పొగడాలి దాన్నే మనం గౌరవించాలి ఆ వివేకమేమి నిత్యానిత్య వస్తు వివేక ఇది శాశ్వతము ఇది శాశ్వతం కాదు ఈ కోపతాపాలు శాశ్వతం కాదు ప్రేమ శ్రద్ధ సత్యము ఇదే శాశ్వతము అని చెప్పి ఆయన వేదాంత అభిప్రాయాన్ని మంచి పద్య రూపంలో అంటే కర్మ మార్గాన్ని వదిలేస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటారు కొందరు అలా కాదు కర్మలు మనల్ని వదలాలి అంతేగాని కర్మని మనం వదిలేదు కాదు మన డ్యూటీస్ కర్తవ్యం ఏముంటుందో మనం చేయాలి ఫలాల మీద ధాన్యార్థి సర్వం శాస్త్రం పరిత్యజేది అంటే వ్యవసాయం సేద్యం చేస్తాము అప్పుడు ధాన్యాలు అది పంట అయిన తర్వాత ఆ కసువులు ఏముంటుందో దాన్ని కోసేస్తాము ధాన్యం విడిగా తీసుకుంటాము అంటే అంతవరకు అవి కసువులు కావాలి పచ్చికలు కావాలి లేకపోతే ఆ ధాన్యం పండేది కాదు అందుకని జ్ఞానం వచ్చేంత వరకు చిత్తశుద్ధి కలిగేంత వరకు మనం అన్నీ చేయాలి మన అనుష్ఠానాలు పూజలు హారతులు సాష్టాంగము ప్రదక్షిణాలు సోమవార ప్రదక్షిణము ఇవన్నీ చేయాలి కర్మానుష్ఠానం అనేది మన భారతీయ సనాతన ధర్మంలో చాలా ముఖ్యము నిత్య కర్మానుష్ఠానం దీపం వెలిగించాలి ముగ్గులు వేయాలి భగవన్నామ జపం చేయాలి శ్రీరామ జయ జయ రామ నారాయణ నారాయణ శివ శివ వారి వారి ఇష్టదేవత జపం వారు వారు గురుముఖంగా ఒక గురువు గారిని ఆశ్రయించి ఆ గురుముఖంగా దీక్ష తీసుకుని అది చేయాలి అలా అనుష్ఠాన ప్రధానమైన కర్మయోగ ప్రధానమైన ధర్మము మన సనాతన హైందవ ధర్మము దాని గురించి వారు వివేక చూడామణిలో అన్నీ చెప్పి శమధమాది సాధన సంపత్తి సాధన చతుష్టయం అని చెప్పి మనం ఓర్పుగా ఉండాలి సాత్వికంగా ఉండాలి మనుషులు సాత్వికము రాజస ప్రవృత్తి లేకుండా తామస ప్రవృత్తి లేకుండా సాత్వికంగా ఉండాలి ఆదర్శ జీవితం కావాలి మనుషుడికి ఆదర్శ జీవితం కావాలి అంటే ఆదర్శం అంటే ఎగ్జాంపుల్ అని అర్థం అర్థం అనేది అర్థం అనే అర్థం వేరు ఆదర్శ జీవితం అంటే అందమైన జీవితం అనేది ఆదర్శం అంటే అనుకరణీయమైన జీవితం అది ఉండాలి ఉదాహరణంగా మనం ఉండాలి అని చెప్పి దానికోసం శంకరాచార్యులు అనేక భాషలు అనేక నమ్మకాలు ఉండే ఈ దేశంలో సమైక్యతకు
अंटे देशपरमैन समैक्यत संस्कृतिपरमैन समैक्यत उपासनापरमैन समैक्यत भाव समैक्यत दीनिकोसम वो अनेक भाषलु अनेक शीतोष्णमु अनेक आर्थिक परिस्थितुलु वेरुवेरुगा उन्ना देशान्नि ओकटिगा भाविंचडानिकि अला मनं आचरिंचडानिकि द्वादश ज्योतिर्लिंग स्तोत्रमु नर्मदाष्टकमु यमुनाष्टकमु गंगाष्टकमु इला तीर्थान्नि मनं पूजिंचालि तीर्थ देवतल्नि पूजिंचालि देवी गंगे प्रसीद అని గంగమ్మ గుడి అని ఉంటుంది ఇక్కడ కూడా కొన్ని చోట్ల అట్లా దేవి గంగే ప్రసీద అని గంగా స్తుతి చేశారు జయ యమునే జయ భీతి నివారణి అని చెప్పారు దేవి నర్మదా స్తోత్రం చెప్పి అలా నర్మదా దేవిని కూడా అక్కడ పూజించటమైంది భగవతి అని చెప్పి నమామి దేవి నర్మదే అని నర్మదా స్తోత్రం చదివారు ఇట్లా శంకరాచార్యులు ఈ భారత దేశావనిని సంస్కృతిపరంగా కాపాడి సాత్విక ప్రవృత్తిగా అందరూ కూడా సౌమ్యంగా వ్యవహరిస్తూ సదాచార సంపన్నులుగా ఉండటానికి అద్వైత దర్శనాన్ని వారు సత్యం అద్వైతం అని అద్వైత దర్శనాన్ని బోధించారు జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పారు అలాంటి శంకరాచార్యులు పరమహంస పరివ్రాజకులు వారు అంటే పరమహంస పరివ్రాజకులు అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనలో బోధించిన వారు అందుకనే పరమహంసులు పరివ్రాజకులు పరివ్రాజకులు అంటే ఆ చిన్న వయసులో ఆయన ఎక్కడో కేరళ దేశం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర క్షేత్రానికి వచ్చి అక్కడ ఆయన అవతార పురుషుడైన గురుముఖంగా సన్యాసం తీసుకోవాలని గోవింద భగవత్పాదాచార్య అది ఒకరు ఆయన దగ్గరికి వెళ్ళి సన్యాసం మీరు ఇవ్వండి అని చెప్పి అంటే ఈ టేపర్ కార్డ్ అనేది గుర్తుకి ఉపయోగపడుతుంది కానీ గురుముఖంగానే ఉపదేశం తీసుకోవాలి మనం అందుకని గోవింద భగవత్పాదాచార్య సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ్ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం అని గురుస్తుతి వారు చేశారు చేసి సన్యాసం తీసుకుని కాశీకి వెళ్ళి అక్కడే భాష్యాలన్నీ రాసి స్తోత్రాలు భాష్యాలు అన్నీ రాసి ధర్మ ప్రచారం కాశీ నుంచి వారు ముఖ్యంగా మొదలుపెట్టి నేపాళం వెళ్ళారు కాఠ్మాండు హిమాలయం అక్కడ కామాఖ్య అస్సాం ప్రాగ్జ్యోతిషపురం కేదార్నాథ్ తర్వాత కంచి కంచిలో శ్రీచక్రం కామాక్షమ్మవారి సమక్షంలో సన్నిధిలో శ్రీచక్రం స్వయమాలికత్ అని చెప్పి కంచిలో చివరికి కంచిలో వారి యొక్క అవతార దీన్ని పూర్తి చేసుకున్నారు లక్ష్యాన్ని అలా ఆ శంకరాచార్యులు పరమహంస పరివ్రాజకులు పరివ్రాజకులు అంటే పరితః వ్రజతి ఇది పరివ్రాజక ఒక చోట్లో కూర్చునేది కాదు వ్రజగతం అంటే యాత్ర చేస్తూ ఉండాలి అది పరివ్రాజకులు గ్రామైక రాత్రం అంటారు ఒక గ్రామం అంటే ఒక రాత్రి ఉండటం పెద్ద నగరం అంటే మూడు రోజులు ఉండటం అట్లా వాళ్ళు చేసేది ఆ పరివ్రాజక ధర్మం అలా శంకరాచార్యులు సన్యాసం తీసుకుని ఇంత ఈ దేశం పూర్తిగా కొండలు అన్ని అన్ని చోటుకి వెళ్ళి వాళ్ళు బీహారు అన్ని చోటుకు వెళ్ళారు అట్లా ఆ పరివ్రాజకాచార్య అందుకని ఆ పీఠానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పరివ్రాజక ధర్మం కింద ధర్మ ప్రచారం కోసం యాత్ర చేయటం అనేది ఉంటుంది అలా మన దేశంలో రామేశ్వరం నుంచి కాశీ యాత్ర చేయటం ఇంకే నడక ప్రయాణంగానే ఆ రోజుల్లో అంతా జరిగేది అలా వచ్చినప్పుడు మన కంచి పరమాచార్యులు నడిచే దేవుడైన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మీ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వచ్చే ఉంటారు 1932 అప్పట్లో నిజాం పీరియడ్లో 40 రోజులు హైదరాబాద్లో ఉన్నారు అక్కడి నుంచి నాగ్పూర్ వెళ్ళారు నాగ్పూర్ వెళ్ళినప్పుడు అంటే పల్లకిలో వెళ్ళేవారు అప్పుడు పల్లకిలో ఒక 100 బండి ఉంటుంది ఎద్దు బండి అది ఆ బండిలో బయలుగాడి అక్కడ పీఠం పరివారంతో సహా చంద్రమౌళీశ్వర స్వామి పూజ అక్కడక్కడ చేసి
భక్తులకి ఆశీర్వచనము మార్గదర్శనం చేస్తూ చేస్తూ కాశీకి వెళ్ళి ప్రయాగ క్షేత్రం నుంచి నడక ప్రయాణంగా కాశీకి వెళ్ళి అక్కడే 4-5 మాసాలు ఉండి అట్లా కాశీ యాత్ర చేశారు 21 సంవత్సరం వారు పెద్ద యాత్ర చేశారు అంత అది ధర్మ ప్రచారం కోసం ఆ రోజుల్లో అంత చేశారు మహాత్మా గాంధీ గారు కూడా వారిని 1927వ సంవత్సరము సందర్శనం చేసుకున్నారు అట్లా ఈ ప్రజా నాయకులు ఎవరు ఉంటారో ఆ రోజుల్లో దేశ స్వతంత్రం కోసం ఎవరు ఉద్యమం చేశారో వారందరికీ కూడా ఆశీర్వచనము మార్గదర్శనము హితోపదేశము అన్ని చేసి దేశము ధర్మము సమాజము ఉన్నతి కోసము కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అనేక కృషి వారి యొక్క తపస్సు యొక్క శక్తి చేత ప్రజలందరినీ కూడా మన వేద ధర్మాన్ని కాపాడాలి అని దానికోసము అంతా ప్రయత్నం చేశారు ఈ దేశంలో సంస్కృత భాషని కాపాడాలి ఈ దేశంలో శాస్త్రీయ సంగీతం హిందుస్థానీ కానీ కర్ణాటక సంగీతం కానీ శాస్త్రీయ సంగీతాన్ని కాపాడాలి ఈ దేశంలో వాస్తు శిల్ప శాస్త్రాన్ని కాపాడాలి ఈ దేశంలో భక్తి ప్రచారం భజన చేసేది అలాంటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే మాధవుడు మనకి నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయాలి తిరుపావి తిరువంబావి ప్రచారం చేయాలి నిత్య అనుష్ఠానము అనేది మన దేశంలో ముఖ్యము ఉదయము సాయంత్రము ఇష్టదేవత ధ్యానం చేసి అందరూ కూడా నామజపం చేయాలి బొట్టు పెట్టుకోవాలి ఇలాంటి ధర్మాలన్నీ కూడా వారు ప్రచారం చేసి మన గుడిలు కాపాడాలి కొత్త గుడి కట్టే బదులుగా పాత గుడిలు జీర్ణోద్ధారణ చేయాలి అంటే కొత్తగా చేస్తే పుణ్యం వస్తుంది పాతది మనం జీర్ణోద్ధారణ చేస్తే భగవంతుని యొక్క పాదమే పాదానికి చెందుకుంటాం పాదానికి పాద దర్శనం అవుతుంది దానాతి స్వర్గం అవాప్నోతి పాలనాతి అచ్యుతం పదం అని చెప్పి మెయింటెనెన్స్ ప్రధానం శరీరం కానీ మనస్సు కానీ మంచిగా మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని వారు చెప్పి గ్రామంలో ధర్మ ప్రచారం విశేషంగా జరగాలి అట్లా ప్రజల వద్దకు ధర్మం అనే దాన్ని వారు పెద్ద వయసులో 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 85 వయసు పైన వారు కర్ణాటక మహారాష్ట్ర అన్ని చోటుకు వెళ్ళి కంచికొతి వచ్చారు అలా గ్రామం గ్రామానికి వెళ్ళి అక్కడ వారు అనేక సమయం మౌనం ఆచరించి మౌనము రీసెర్చ్ అంటే వాళ్ళు శిలాలేఖంలో చాలా రీసెర్చ్ చేశారు వారు పురాతత్వ శాస్త్రంలో రీసెర్చ్లో ఇండోనేషియా పాలి నేపాళం ఆఫ్ఘనిస్తాను ఇక్కడ మన కాశ్మీర్ అన్ని చోట్ల కూడా ఏమేమి ధర్మాన్ని మన పూర్వీకులు ఆచరించారు అనే విషయాన్ని సంస్కృత భాషలో శిలాలేఖం ఉంటుంది ఫలానా రోజు నక్షత్రంలో రాశిలో విఘ్నేశ్వర గుడి కట్టారు అని 1400 సంవత్సరాల ముందు ఆ రోజు గాంధార దేశం ఈరోజు ఆఫ్ఘనిస్తాను శకుని వారి ఒక ఊరు అది అక్కడ విఘ్నేశ్వర గుడి కట్టారనే విషయాన్ని వాళ్ళు స్వామివారు కనిపెట్టి అదంతా ప్రచారం చేశారు అంటే ఆ పాత పుస్తకాలన్నీ పునర్ముద్రణ చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పద్యం ఏదైతే చదువుతున్నామో అది 600 AD 600 సంవత్సరాలు అంటే ఈరోజు నుంచి 1400 సంవత్సరాల ముందు ఒక శిలాలేఖంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఆ విషయాన్ని స్వామివారు ముద్రణ చేసి అంత అంటే మన ధర్మం ఎంత ప్రాచీనము ఎంత ప్రశస్తము ఎంత ప్రాచుర్యంలో ఉండేది అనే విషయాన్ని మన కంచి స్వామివారు వారు వారి యొక్క మహాశక్తి ద్వారా అంతా చాలా పనులు చేసి గ్రామంలో ఉండే అర్చకుల యొక్క సంక్షేమము వేద పండితుల యొక్క సంక్షేమము
ఈ వేదాన్ని కాపాడితే ధర్మాన్ని కాపాడేది మనకు ముఖ్యమవుతుంది ఆ వేద సంరక్షణం చేస్తే లోక సంరక్షణం చేయవచ్చని చేశారు దాని తర్వాత మన శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు అనేక సమాజం ఉండే హిందూ దీంట్లో అందరూ కూడా మన గుడిల్ని కాపాడాలి విద్యా విధానంలో ఏ ఫార్ అర్జున బి ఫార్ భీష్మ సి ఫార్ కావేరి డి ఫార్ దుర్గా ఇ ఫార్ ఏకలవ్య ఎల్ ఫార్ లక్ష్మి ఎస్ ఫార్ సరస్వతి ఎన్ ఫార్ నారద అలా స్కూల్స్ పెట్టించి గుణ విద్య అంటే లౌకిక విద్యతో పాటు మన ధర్మము మన పురాణాలన్నీ తెలుసుకోవటానికి ప్రేమ మార్గంలో ధర్మ ప్రచారం అంటే లాకెట్లు ఇచ్చేది కాశీ దారం ఇచ్చేది నిమ్మపండు ప్రసాదంగా ఇచ్చేది అట్లా ఆకర్షణం జనాకర్షణం ధనాకర్షణం లాగా వారు సంచారం చేసి మన హైందవ సమైక్యత అందరూ కూడా మన గుడిని కాపాడండి గుడి బడి అనే విషయాన్ని తీసుకుని ఐ హాస్పిటల్స్ ఎక్కువ కంటి ఆసుపత్రులు పెట్టి నేత్రాలయ శంకర నేత్రాలయ అలాంటి దీనికంతా ప్రోత్సహించి డాక్టర్ బద్రీనాథ్ గారని అమెరికాలో ఉంటే వాళ్ళ ద్వారా చెన్నైలో శంకర నేత్రాలయ పెట్టించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు వైద్య సేవ అందరికీ మంచిగా చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ వైద్య సేవ చేస్తున్నారు మంచి గొప్ప వైద్య సేవ చేస్తున్నారు అది జయేంద్ర సరస్వతి స్వామి వారు డాక్టర్ బద్రీనాథ్ గారికి చెప్పి అది దానికంతా ప్రోత్సాహం చేసి పెట్టించారు ఇప్పటికే ఉంది అదే ఇప్పుడే ఆయన ఇదైనారు బద్రీనాథ్ గారు గొప్ప అంటే ఆయన మంచి డాక్టరు మంచి భక్తుడు కూడా గర్వం లేని మనిషి గర్వం లేని మనిషి మనిషి అందరినీ తయారు చేశారు సేవాభావంతో పెద్ద పెద్ద డాక్టర్లన్నీ అంటే జయేంద్ర సరస్వతి స్వామి వారు చెప్తే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి చెన్నైలో ఆ శంకర నేత్రాలయ పెట్టించారు అట్లా అనేక శంకర ఐ హాస్పిటల్స్ అని పెట్టి రాజ్యానికి ఒక కంటి ఆసుపత్రి ఇక్కడ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత నారసింగి అనే ఊర్లో ఆ శంకర ఐ హాస్పిటల్ జరుగుతుంది అట్లా వైద్యపరంగా తర్వాత గిరిజనులు ఆదివాసీ వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు స్వయం ఉపాధి టైలరింగు ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటానికి ఆ క్రమశిక్షణ స్పోర్ట్స్ అది అన్నిటికీ పడవు నడిపే వాళ్ళు ప్రయాగలో ఉంటే వాళ్ళందరికీ కూడా పోటీ పెట్టి వాళ్ళకి బట్టలు ఇవ్వటం అంటే అందరినీ కలుపుకోవటం అది ఆ ప్రేమ మార్గంలో వారు మన జయేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్సాహం చేసి దానం చేయండి ముఖ్యంగా వెనకబడిన వాళ్ళకి ఎవరికి సహాయ సహకారాలు అవసరం ఉంటుందో వాళ్ళకి గ్రామీణ క్షేత్రంలో జీర్ణోద్ధారణ చేయండి గుడి జీర్ణోద్ధారణ చేయండి దీప పూజ 80% ఉచితం అది చేశారు 100 మందిలో 80% ఉచితంగా ఇప్పుడు కాశీలో అది మొదలవబోతుంది కాశీలో కంటి ఆసుపత్రి మొదలవబోతుంది ఇట్లా 12 హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కంటి ఆసుపత్రి అది అలా ఉన్నప్పుడు మహారాష్ట్రలో 10,000 అని ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో షిమోగా బెంగళూరులో కర్ణాటకకి కాన్పూర్ యూపీ అండ్ కాశీ యూపీ తర్వాత ఇక్కడ లుధియానా పంజాబ్లో అట్లా ఒక రాజ్యానికి ఒకటి అదే విధంగా అస్సాంలో కూడా ఉంది మంది శంకరదేవ నేత్రాలయ అని అక్కడ కంటి గౌహాటి అక్కడ కంటి ఆసుపత్రి అలా వైద్య సేవ విద్య వైద్యం వేదం ఈ మూడు విషయంలో కంచిపీఠము ప్రజలకి అవసరమైన ఈ ధర్మ ప్రచారాన్ని చేస్తుంటుంది వైద్యపరంగా విద్యాపరంగా వేద ధర్మం వేదము శాస్త్రము పురాణము మన శాస్త్రాన్ని కాపాడాలి అని చెప్పి దానికి గురుకులం అంతా అలా మన స్వామివారు హిందూ సమైక్యత అందరూ భక్తులుగా ఉండండి దేశాన్ని కాపాడాలంటే ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడితే పేదరికం లేని సమాజం అహంకారం ఆడంబరం లేని సమాజం ఆస్తిక్యంతో కూడిన సమాజం పెద్ద
కుటుంబ సభ్యుల్ని గౌరవించే సమాజము తల్లి తండ్రుల్ని అలా వృద్ధాశ్రమం కూడా పెట్టించారు వారు ఇట్లా వృద్ధాశ్రమం పెరగకూడదు కానీ అవసరాన్ని బట్టి వృద్ధాశ్రమం అని చెప్పి అంటే వృద్ధాశ్రమం అనేది మనం పెంచే విషయం కాదు కానీ ఇంట్లోనే చూసుకోవాలి పెద్ద వయసు వాళ్ళని కానీ ఎప్పుడు అవసరం ఉంటుందో అది కూడా చూడాలి అని చెప్పి అట్లా చేశారు అది అలా మన సమాజ ఉన్నతి కోసరము ధర్మం అనేది సమాజాన్ని మంచిగా చూసుకుంటుంది అలా సమాజం ధర్మాన్ని మంచిగా చూసుకోవాలి అది ఈ రోజుకి అవసరం అందుకని మేము రామేశ్వరం వెళ్ళాము రామేశ్వరం వెళ్ళి ఈ కాశీ వెళ్ళటం కోసరం మేము ఇక్కడ ఆలోచించాము అప్పుడు ఆదిలాబాద్ మార్గంలో ముందు ఎప్పుడో 20 సంవత్సరం ముందు వస్తే సరే ఇక్కడ కూడా మీరు స్థలం చూడండి ఉంది చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ చేసి పోతామని చెప్తే ఈ రామాలయంలో మీరు బాగా అన్ని ఏర్పాటు చేశారు అందుకే మళ్ళా తెలుగు ప్రయాణంలో కూడా ఇక్కడికి రావటం అనేది ఆదిలాబాద్లో ఇక్కడికి రావటం మంచి పర్యావరణము మంచి భక్త బృందము అందుకని ఇది ఇప్పుడు ఈ వచ్చిన సందర్భంగా ధార్మిక అవసరాలు అంటే ప్రజలకు భౌతికమైన అవసరాలు అంటే కవడ బట్టలు కావాలి మంచి చదువు కావాలి మంచి మందులు కావాలి ఇది భౌతికమైన అవసరాలు కడుపు నిండే విషయం మనసు నిండాలి మనసు పూర్ణంగా ఉండాలి మనసు కల్మషం లేకుండా ఉండాలంటే ధర్మ విద్య మనకి ముఖ్యం ఇక్కడి వాళ్ళు ఒక వేద శాస్త్ర పాఠశాల ఉంటే మంచిదని కోరుకున్నారు అందుకని ఇక్కడ ఈరోజు మాట్లాడి రాబోయే షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సోమవారం అప్పటి నుంచి ఇక్కడ ఒక విశిష్ట స్మార్త పాఠశాల మంచి పురోహితుల్ని తయారు చేయడానికి అంటే బిఏ హానర్స్ అని ఉంటుంది స్మార్త పాఠశాల అక్కడక్కడ ఉంటుంది ఈ ఆదిలాబాద్లో విశిష్ట స్మార్త పాఠశాల అంటే హానర్స్ లాగా మంచి సిలబస్తో అది ఒకటి మొదలవుతుంది దీనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన ధార్మిక అవసరాన్ని మనం పూర్తి చేయాలి ఒక హోమం చేయాలనుకోండి సమిధులు ఎక్కడి నుంచి వస్తాయి చెట్టు పెడితే కానీ రాదు అది మనం ఏదో కుంభమేళ చేయాలంటే ఆ నది ఘాటాన్ని మంచిగా చూసుకోవాలి సామూహిక దీప పూజలు అది కూడా నిన్న సాయంత్రం ఇక్కడ బాగా చేశారు అట్లా మొన్న మంది చేశారు అలా జయంత సరస్వతి స్వామివారు అక్కడక్కడ ఈ దీప పూజ సామూహికంగా మధురై మీనాక్షి అమ్మవారి గుడిలో 5000 మహిళల చేత సామూహికంగా దీప పూజ చేయించారు మీనాక్షి అమ్మవారి గుడిలో అట్లా మన దీప పూజ అనేది చేయాలి మన ధర్మాన్ని గురించి మనం పిల్లలకు నేర్పించాలి ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చేస్తాము 21 ఆకులు చేత పూజలు చేస్తాము ఆ రోజు వినాయక చతుర్థి రోజు మాలతీ పత్రం సమర్పయామి మరువక పత్రం సమర్పయామి కేతకీ పత్రం సమర్పయామి బదరీ పత్రం సమర్పయామి అని చెప్తాం ఈ చెట్లు అంటే ఏమి ఆయుర్వేదం అంటే ఏమి పురాణాలు అంటే ఏమని సంస్కృతి పాఠశాల అని అక్కడక్కడ జరిపిస్తున్నాం అలా ఇక్కడ కూడా శనివారం ఆదివారంలో ఇక్కడ ఉండే సౌకర్యాలు బట్టి యువతకి ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి మన పంచాంగం అంటే ఏమి మన గోపురం అంటే ఏమి మహామంటపం అర్ధమంటపం అంటే ఏమి ధ్వజస్తంభం అంటే ఏమి నిత్యము మనం చదువుకోవాల్సిన పద్యాలు ఏమి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేత గౌరీ స్యాత్ ప్రభాతే కరదర్శనం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ ఇలా భోజనం చేస్తున్నప్పుడు అన్నపూర్ణ ధ్యానం చేసుకుని ప్రసాదము ఈ అన్నము నాకు మంచి రక్తశుద్ధి కలిగించి మంచి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని కలిగించాలి అన్నం ప్రసాదముగా భావించి అలా మన దేశంలో మన ధర్మము మన సంస్కృతిని కాపాడటానికి లౌకిక విద్యలో మనము
పై చదువులకు ఏర్పాటు చేయాలి అంటే బడి అన్ని ఊర్లో ఉంది ప్రభుత్వాలది ఉన్నాయి ప్రైవేట్ ఉంది డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా మనం రీసెర్చ్ కోసం ఏర్పాటు చేయాలి పిహెచ్డి పెద్ద అంటే విదేశానికి వెళ్ళే అవకాశాలను తగ్గించాలి మన వాళ్ళు విదేశానికి వెళ్ళే చదువు కోసం వెళ్ళే దీన్ని మార్పు చేయాలి ఇక్కడే మన దేశంలోనే పెద్ద పెద్ద చదువులు రావాలి ఏదో దేశం చూసే దానికి వెళ్ళేది విషయం వేరు అక్కడే మంచిది ఉంది అన్ని మనం తీసుకుంటాం మన భారతీయ ప్రజల యొక్క అభిప్రాయం ఎక్కడ మంచిది ఉన్నా దాన్ని గౌరవించేది మనం అది కూడా మంచిదేని తీసుకుంటాం అది మనలో ఉండే ఉదార భావన దాని కోసం వెళ్ళి రావటం వేరు కానీ అక్కడే వెళ్ళటం అక్కడే ఉండిపోవటం అలా కాకుండా ప్రవాసీ భారత్ నుంచి నివాసీ భారత్ అనే ఒక ఉద్దేశాన్ని మనం బలం చేయాలి దాని కోసం లౌకిక విద్యలో ఉచ్చ శిక్ష ఇక్కడే రావాలి దానికి స్వదేశీ లిబరలైజేషన్ రావాలి అది రెండోది ధర్మ విద్య సంబంధించి ప్రాథమిక శిక్ష నుంచి ప్రారంభించాలి పెద్ద బాల శిక్ష నుంచి మన పిల్లలకి తెలుగు రాయటం తెలుగు చదవటం అది రావాలి వీళ్ళందరికీ పద్యాలు నేర్పించాలి ముగ్గులు నేర్పించాలి పూలమాలలు కట్టడం నేర్పించాలి హస్తకళ హస్తకళ అనేది వంట అనేది హస్తకళ అనేది ఒక యోగ విద్య ఓర్పు ఉంటుంది మనం 10 మందికి చేస్తున్నామని ప్రేమ పెరుగుతుంది శ్రద్ధ ఉంటుంది ఏకాగ్రత కలుగుతుంది మనం ఈ రోజన్ని రెడీమేడ్ వచ్చిన తర్వాత చేతి పని చేయటం మానేశ్రం లేదు గౌరవం తక్కువ అనుకుంటాం వంట చేస్తే గౌరవం తక్కువ అనుకుంటాం ఇది ఖర్చు పెట్టి బయట తింటాం కానీ అది తగ్గిపోతుంది అట్లా మనలో ఉండే యోగ విద్య వడ్డిస్తే అది యోగాభ్యాసం అవుతుంది దాంట్లో ప్రేమ పెరుగుతుంది 10 మందికి మనం ఇస్తున్నామని ఒక విశాలమైన దృక్పథం వస్తుంది ఇదంతా కాకుండా మనం వస్తాం ఎక్కడో పెళ్ళికి వెళ్ళినా బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా అతిథుల్లాగా వెళ్తారు బంధువులు అదన్నీ మారాలి అంటే మనం మనస్సులో భారతీయులుగా ఉండాలి మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి ఇది కొంచెం నిదానంగా ఉన్న ఇబ్బంది లేని ధర్మం ఇది అంటే ఇంత ఫాస్ట్ ఇంత దీంట్లో ఫాస్ట్ ఉపవాసం ఉంటుంది కానీ ఈ ఫాస్ట్ రిలిజన్ కాదు అంటే వేగంగా జరిగేది కాదు కానీ జాగ్రత్తగా మనిషిని నడిపిస్తుంది ఈ ధర్మం అనేది ఆపదలు లేకుండా ఆటంకాలు లేకుండా సంశయం లేకుండా భీతి లేకుండా మనుషుల్ని మంచి దారిలో తీసుకుపోతుంది కానీ సమయం పడుతుంది అందుకని ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకుని వైదిక సనాతన ధర్మం అనేది ఒక విజ్ఞానం అంటే ఇది ఒక సైన్స్ ఇప్పుడు ఏం చెప్పారు 2 సంవత్సరాల ముందు చేయి కడుక్కోండి అన్నారు మహమ్మారి ఆ సమయంలో అదే ఈ ఎందుకు ఇప్పుడు మీరు పూజలు చేపిస్తుంటే అయ్యవారు ఏం చెప్తారు అపోపస్పృశ్యాపస్పృశ్య నీళ్ళు పెట్టుకోండి చేయి శుభ్రం చేసుకోండి అంటారు అంటే చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రదక్షిణం చేయండి అంటారు ఉదయం లేచుకోండి అంటారు ఉదయం లేచుకొని చదివితే ఆ ప్రతిభ ప్రజ్ఞ అనేది బాగుంటుంది అది సుప్రభాతం మన ధర్మంలో చెప్పారు కానీ మనం పిల్లల్ని మనం సరిగ్గా పెంచటం అనే దాంట్లో దృష్టి పెడితే సరిగా ఉంటుంది లేదు 10వ తరగతి 12వ తరగతి అని వచ్చినప్పుడు ఉదయం లేవండి అంత మనం చెప్తూ ఉంటాం అది ఇది చూడవద్దు టీవీ చూడవద్దు ఇది ఇలా చేయండి అని చెప్తూ ఉంటాం అందుకని మనం ధార్మిక పరమైన జీవితం టైం టేబుల్ని మనం బలం చేసుకుంటే మన దేశంలో ఆరోగ్యము సద్విద్య అన్నీ ఉంటుంది అందుకని మనం ధర్మ విద్య ప్రచారం ఒకటి పిల్లలకి నేర్పించాలి అప్పుడు సమగ్ర వికాసం అని కలుగుతుంది భారతీయ ధర్మం అనేది ఒక విజ్ఞానము ఒక విశ్వాసము ఒక వికాసం అది వికాసం అంటే నేను నాకే నా వరకే అని చెప్పేది కాదు ధర్మం ధర్మం అనేది అందరి కోసం మంచిది చేయాలి అంటే రాత్రి పూట ఆ రోజుల్లో రామేశ్వరం నుంచి కాశీకి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా సత్రాలు కట్టించి అందరికీ భోజనం పెట్టిన దేశం ఈ దేశం ఇప్పుడు రహదారి నేషనల్ హైవేలు అన్నీ ఉన్నాయి శంకరాచార్య కాలంలో
రోడ్డు ఉన్నా ఆయన బండి ఉన్నా ఆయన నడిచి వెళ్ళారు అది వేరు విషయం కానీ అందరికీ ఆతిథ్యం చేసిన దేశం ఈ దేశం వాళ్ళ భాష ఏమో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు నడిచి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఒక మంటపం కట్టి రాత్రి పడుకోవడానికి వాళ్ళకి ఏదో రాత్రి పూట వస్తే లేదని చెప్పకూడదు అని చెప్పి అన్నం పెట్టిన దేశం ఈ దేశం అందుకని ఈ దేశ చరిత్రం అనేది కేవలం బిల్డింగులు కాదు మనుషుని నిర్మాణం చేసిన దేశం మానవతని నిర్మాణం చేసిన దేశం కేవలం భవన నిర్మాణం మాత్రం కాదు భవనం చేశారు భవనానికన్నా భావనని నిర్మాణం చేసిన దేశం ఈ దేశం అందుకని మన ధర్మం అనేది లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు అని చెప్తారు పూజలో అన్ని చేసినప్పుడు ఈ ధర్మం అనేది బ్రతకాలి బ్రహ్మానంద రెడ్డి గారు మన కంచి పెద్ద స్వామి వారి దగ్గర వచ్చారు అప్పుడు వారికి 100 సంవత్సరాలు అప్పుడు అంటే పెద్ద స్వామికి అప్పుడు మనమే తీసుకువెళ్ళాం తీసుకువెళ్తే ఏదైనా దర్శనం కోసం ఆయన వచ్చారు స్వామివారు ఆయన ఏం చెప్పినారంటే స్వామి ఆయన చెప్పిన మాట స్వామి మీ వల్లనే ధర్మం బతికి ఉంది అని ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ పెద్ద స్వామివారి దగ్గర చంద్రశేఖరి సరస్వతి స్వామి వారి దగ్గర అట్లా చెప్తున్నారు అంటే ధర్మం బతకాలి ధర్మం బతికితే అందరికీ మంచి బతుకు ఉంటుంది అందుకని ఇప్పుడు మనం అన్ని చోట్ల అది చేయాలి బతకడానికి మెతుకు దానికి మనం చిన్న చిన్నగా బిందు సింధు అవుతుంది దానికోసం అందరూ కూడా యథాశక్తి ప్రయత్నం చేసి ఇంటిలో మన భాష మన భూష మన భక్తి మన భావన మన భగవంతుడు ఈ విధంగా మన స్వరూపాన్ని మనం మార్చుకోకుండా మన పద్ధతుల్ని మనం మార్చుకోకుండా ఆహారము ఆచారము అలంకారము ఇవన్నీ కూడా భారతీయ ధర్మానికి అనుకూలంగా మనం పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మనం మనంగా ఉండటానికి మనం ప్రయత్నం చేసి ఏదైతే మిషన్లు వచ్చినాయో అది విదేశం నుంచి వచ్చినా అవసరాన్ని బట్టి అది కూడా మన దేశంలోనే తయారవ్వాలి కానీ అది అయ్యేంత వరకు విదేశ విషయాన్ని మనం వాడుకొని మనం భారతదేశం అనేది మన సనాతన ధర్మం హైందవ సంస్కృతి అనేది ఏవం పరంపరా ప్రాప్తం అని పరంపరా ప్రాప్తం ఇది పరంపరా ప్రాప్తం అంటే మీరు పిల్లలకు నేర్పిస్తే కదా పరంపరా ప్రాప్తం అంటుంది భగవద్గీతలో ఆయన కృష్ణ పరమాత్మ చెప్తారు ఏవం పరంపరా ప్రాప్తం అన్నారు ఇమం రాజర్షయో విదుహు అన్నారు పరంపరా ప్రాప్తం అంటే పరంపరా ఆస్తులు ఇచ్చేది మాత్రం కాదు ఆస్తిక్యాన్ని మీరు పరంపరకు ఇవ్వాలి ఆ ఆస్తిక్యాన్ని ఇవ్వాలంటే వాళ్ళని వారి చేత ధర్మం చేయించాలి మీరు గుడికి వెళ్తున్నారంటే మీరు ఏదో విరాళాలు ఇస్తారంటే పిల్లల చేత కూడా ఇప్పించాలి మీరు నమస్కారం పెడితే వాళ్ళు నమస్కారం పెడతారు మొత్తానికి మీరు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండి ఈ ధర్మాన్ని మనసా వాచ కర్మణ దీన్ని మీరు పోషించినప్పుడు శాంతి ఉంటుంది ధర్మం వల్ల ప్రయోజనం సమాజానికి ఏమంటే శాంతి పోట్లాడటం లేకుండా అందరూ సౌజన్యంగా సౌముఖ్యంగా సౌమనస్యంగా ఉండి అందరూ కూడా వారి వారి పని చేస్తూ రైతులు వారి పని చేస్తారు చేతి పని చేసేవాళ్ళు వాళ్ళు పనిచేస్తారు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు చదువు నేర్పించేవాళ్ళు చదువు నేర్పిస్తారు స్వేస్వే కర్మణ్య అభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్పి అందరూ కూడా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి ఆ కర్మయోగం ఈ దేశంలో ఉండటానికి భగవద్గీత సందేశం ఆ భగవద్గీత అనేది హిందువులందరూ కూడా దాని భావార్థం తెలుసుకుంటే మనం ఎలా ఉండాలి ఈ దేశం ఎలా ఉండాలి ఈ సమాజం ఎలా ఉండాలి అనేది విషయం వస్తుంది ఈ విషయాన్ని చెప్పడానికే శంకరాచార్యులు పీఠాన్ని స్థాపించి ఈ ధర్మ ప్రచారం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు ఆ ధర్మాన్ని ప్రచారం చేయడం ఒక భాగంగా ఇక్కడికి రావటం అయింది కాశీయాత్ర వెళ్తున్నప్పుడు ఈ రూట్ మేము తీసుకుని ఇక్కడ మళ్ళీ కాశీ నుంచి ఇప్పుడు మేము అయోధ్య వెళ్ళాము అయోధ్య నుంచి నైమిషారణ్యం వెళ్ళాము నైమిషారణ్యం నుంచి లక్నో లక్ష్మణపురి అక్కడ వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ దీపావళి కోసరం అన్నపూర్ణ దర్శనం కోసము కాశీ వెళ్ళాము అంటే దీపావళి సందర్భంగా 3 రోజులు బంగారు అన్నపూర్ణ
दर्शन मूड रोजल की संवसरा बंगार अन्नपूर्ण अम्मवारी दर्शन मूड रोजल संवस दीपावली आ समय में मूड रोजल उ आ दर्शन कोसम माला काशी की वेली बंगार अन्नपूर्ण देवी दर्शन चुस्को अन्नपूर्ण हवन चाहिए संवसमु मोदी पर्याय अन्नपूर्ण मंत्रजप होमा ची प्रजल मंत्री सुभिक्ष कल अनेक मन धार्मिक संस्थल मंच जर दी समस्या मंच जर अन्नपूर्ण होम चेयट अच्छी उत्थान एकादशि कार्तिक मासम शुक्लपक्ष एकादशि आ रोज वेंकटेश्वर स्वामी विग्रह प्रतिष्ठ प्रयाग तुलसी विवाह मध्यप्रदेश नालुगोव सोमवार इकड़ वच्चिनाम कार्तिक सोमवार नालुगोदी मोदटिदी प्रयागराज अक्कड गंगा यमुना सरस्वती संगम क्षेत्र त्रिवेणी अंटार अक्कड त्रिवेणी मूड अदि रेंडो वाणी वेणी अन्नी मन देशंलो मुख्यमैनदि वेणी माधव स्वामी अनि अक्कड महाविष्णु क्षेत्र उंटुंदी कुंती माधव स्वामी अनि इक्कड वेणीमाधव स्वामी बिंदुमाधव अदा दींट अणीमाधव क्षेत्र प्रयाग सोमवार मोदी सोमवार अडव सोमवार जाबालीपुर नर्मदा तीर में जबलपूर् अाबाली महर्षि मूडवदी नागपुर नागपूर् नागवदी आदिलाबाद इला नाग सोमवार सोमवार नागू राज्य इला जी అందుకనే మీరందరూ కూడా ఆదిలాబాద్ ప్రజానీకం అందరూ కూడా మన దేశము మన ధర్మము మన సంస్కృతి విషయంలో పిల్లలందరికీ కూడా రామనామ లేఖను రాయించటము కుంభాభిషేకం ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది ఉత్తరాయణంలో మీరందరూ కూడా పిల్లలకి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్ చండకిరణ కుల మండన రామ్ శ్రీమద్ దశరథ నందన రామ్ కౌసల్య సుఖ వర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియధన రామ్ ఘోరతాటక ఘాతక రామ్ మారీచాది నిపాతక రామ్ కౌసల్య అని చెప్పి అగణిత గుణగణ భూషిత రామ్ అవనీతనయ కామిత రామ్ రాకాచంద్ర సమానన రామ్ పితృవాక్యాశ్రిత కానన రామ్ కృత వైవాహిక కౌతుక రామ్ అని చెప్పి ఆ రామ రామాయణం ఏది ఉంటుందో ఇదన్నీ పిల్లలకు నేర్పించి రామాయణము భాగవతము భారత కథలు మన దేశం ప్రజలందరికీ మనం చెప్పినప్పుడు మన దేశం అనేది ఆర్థిక పరంగా సామాజిక పరంగా విజ్ఞాన పరంగా శాంతి పరంగా అంత ఇంకా ముందుకు వస్తుంది అందుకని ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం సమాజాన్ని కాపాడుతుంది అందుకని ధర్మంలో గట్టి విశ్వాసంతో శంకరాచార్యులు చెప్తారు దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవ దధీనం కురు విభో నిన్ను మీ కింద పెట్టుకోండి అంటారు అంటే శివ పరమేశ్వర నీ కింద దాసుడుగా నేను ఉండాలి దృఢ భక్తి నాకు ఉండాలి ఇలా ఇలా ఇది కూడా ఉంటుందా అది ఉంటుందా అలా చంచలం ఉండకూడదు స్థిరంగా నమ్మి తిని స్థిరమైన భక్తి ప్రసాదించండి అని ఆయన శంకరాచార్యులు మల్లికార్జున స్వామి శివానంద లహరి ఇదని చెప్తారు అలా మంచి భక్తితో ఈరోజు ఉండే సౌకర్యాలు అన్నీ సౌకర్యాలు ఉన్నాయి టీవీలు అన్నీ ఉన్నాయి ఈ సాధనలు ఏదైతే ఉన్నాయో తద్వారా మనం తపస్సాధన చేయటానికి దీన్ని మనం వాడుకొని విజ్ఞానాన్ని యజ్ఞానికి వాడుకోవాలి విజ్ఞానం యజ్ఞంతో రుతే అని చెప్పి ధర్మ ప్రచారం చేసి తద్వారా ఈ ఆదిలాబాద్ యవత్మాలు చంద్రాపూరు నాందేడు ఈ ప్రాంతం జనాలందరూ కూడా ఇక్కడ ఉండే గుడిలో అన్నిట్లో ధూపదీప నైవేద్యం జరిగి పరార్థ పూజ అంటారు అదే గుడిలో పూజ జరిగితే అందరికీ మంచిది వస్తుంది అందుకని మన దీంట్లో ఘంటానాదం అంటే కురువే ఘంటారవంతత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని ఆ గంట కొడితే దేవతల్ని పిలవటం అనేది ఉంటుంది త్రిశూలం పాతునో భీతే భద్రకాళి నమోస్తుతే అని చెప్పి ఇప్పుడు గుడికి ఇప్పుడు గంట కొట్టారే అది పాత కొలత పాత లెక్క యామం అని ఉంటుంది 6 9 12 3 6 అలా అహోరాత్రంకి
అంటే 9 గంట ఇప్పుడు 9 అంటే 3 కొడతారు 3 కొట్టి 1 కొడతారు ఒక యామం అనేది అయ్యింది 12 గంట అన్నప్పుడు 6 కొట్టి 2 గంటలు కొడతారు 2 2 రెండో యామం అంటారు 3 గంటలకు ఒక యామం అది అలా కంచిపీటంలో అలా అది ఉంటుంది అలా మన ప్రాచీన సంస్కృతిని కాపాడి अंदर की मंजूर कल कंच कामाक्षारे प्रार्थिस्ना हर हर शंकर जय जय शंकर आदिशंकराचार्य स्थापित कंच काम कोटि पीठाधिपति पीठा मे एवर दर्शन सदर्भालू उ स्वामी आदिशंकराचार्य कार्यक्रम ఇలా అందరికి మీ దర్శనం కలిగి దర్శన భాగ్యం కలిగించడం వల్ల మేమందరం అదృష్టవంతులం స్వామి తలపించిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా నిర్విఘ్నంగా సాగాలని మేము శంకరం లోక శంకరం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం।